ఈ వీడియోలో ముఖ్యంగా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా మానవ సమాజానికి అత్యంత దూరంగా ఉన్న 10 తెగలలో ఒకటైన ప్రపంచంలో ద మోస్ట్ అన్కాంటాక్టెడ్, ద మోస్ట్ ఐసోలేటెడ్, అదేవిధంగా ద మోస్ట్ డేంజరస్ అయినటువంటి సెంటినెల్ ట్రైబ్ గురించి తెలుసుకుందాం. వీరు బంగాళాఖాతంలో ఉన్న నార్త్ సెంటినెల్ ఐలాండ్ లో నివసిస్తున్నారు. ఈ ఐలాండ్ మయన్మార్ కి భారత్ కి మధ్యలో ఉంది. ప్రస్తుతం ఈ ఐలాండ్ భారత్ కంట్రోల్లో ఉంది. ఈ సెంటినెల్ ఐలాండ్ చూడడానికి మాన్హాటన్ సైజ్ లో ఉంటుంది. దీని మొత్తం ఏరియా 59.67 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే ఇంచుమించు 14,748 ఎకరాలు. ఇది పోర్ట్ బ్లెయిర్ నుండి ఇంచుమించు 54.3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా ఈ పోర్ట్ బ్లెయిర్ అండమాన్ అండ్ నికోబార్ లో ఉన్నటువంటి 29 ఐలాండ్స్ కి క్యాపిటల్. ఈ 29 అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఈ నార్త్ సెంటినెల్ ఐలాండ్ కూడా ఒకటి. ఇంకా ఈ సెంటినెల్ ఐలాండ్ లో ఉన్న సెంటినెలీస్ పాపులేషన్ ఎంతో ఎగ్జాక్ట్ గా ఇంతవరకు ఎవరికి తెలియదట. చాలా సార్లు ఇండియన్ అఫీషియల్స్ వారి సంఖ్య తెలుసుకోవడానికి ఆఫ్ షోర్ లో బోటు మీద నిల్చుని లెక్కించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఈ విధంగా 2001 సెన్సస్ ప్రకారం 21 మంది పురుషులను, 18 మంది మహిళలను గుర్తించారు. 2011 సెన్సస్ ప్రకారం 12 మంది పురుషులను, 3 మహిళలను గుర్తించారు. ఏది ఏమైనా కొంతమంది 50 నుండి 100 మంది వరకు ఉంటారని, మరికొంతమంది 250 నుండి 500 వరకు ఉంటారని ఊహిస్తున్నారు. 1996 నుండి ఇండియన్ గవర్నమెంట్ సెంటినెలీస్ తెగ విషయంలో ఎవరు జోక్యం చేసుకోకూడదని ఒక పాలసీ తీసుకువచ్చింది. న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ ప్రకారం మొట్టమొదట 1991 జనవరిలో ఆంథ్రోపాలజిస్ట్ అయినటువంటి జేఏ అవ్రాది తన యొక్క టీంతో వారిని కలిశాడట. కానీ అది కేవలం దూరం నుంచి మాత్రమే. ఆ సంభాషణ కూడా సగిలితో సాగిందట. అంతేకాదు ఆ టైంలో వారు గిఫ్ట్స్ కూడా ఇచ్చారట. అయితే జేఏ అవ్రాది టీం కంటే ముందే ఆంథ్రోపాలజిస్ట్ అయినటువంటి జేఎన్ పండిట్ అతని యొక్క టీం కూడా 1967 ఆ ఐలాండ్ మీద అడుగు పెట్టిందట. కానీ ఈ సెంటినెలీస్ వీరితో ఎటువంటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కలిగిలేరట. మరొక ముఖ్యమైన విషయం, ఇంతవరకు వారి యొక్క జీవన విధానం గాని శైలి గాని ఎవరికీ తెలియవట. అంతేకాదు వీరి భాష కూడా అండమాన్ ట్రైబ్స్ మాట్లాడే భాషలైన జార్వాస్, ఓంగిష్ భాషలకు దగ్గరగా లేదట. వీరు సముద్రం మీద, కొబ్బరి చెట్ల మీద, అడవి వృక్షాల మీద ఆధారపడి తమ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. చేపలు పట్టడం, పీతలు పట్టడం వీరి యొక్క వృత్తి. వీరు వ్యవసాయం చేస్తారనడానికి ఇంతవరకు ఒక్క ఆధారం కూడా లేదట. అదేవిధంగా నిప్పును పుట్టించి దానిని ఉపయోగించడం కూడా వీరికి తెలియదట. ఎందుకంటే సెంటినెలీస్ తెగ రాతి యుగానికి ముందున్న చివరి తెగ. అంతేకాకుండా వీరిని ఆఫ్రికా నుండి వచ్చిన మొట్టమొదటి మానవులుగా పరిగణిస్తారు. ఇంకా వీరికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం, వీరు, వీరి పూర్వీకులు ఇంచుమించు 60,000 సంవత్సరాల నుండి అదే ఐలాండ్లో బయట ప్రపంచంతో కానీ మనుషులతో కానీ ఎటువంటి సంబంధాలు లేకపోవడం వల్ల వీరికి పూర్ జెనెటిక్ ఇమ్యూనిటీ ఉంటుందట. అందువల్ల ఎవరైనా బయట వ్యక్తులు వీరిని కలిస్తే వారి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల కంప్లీట్గా సెంటినెలీస్ తెగ నాశనం కావచ్చట. దీనికి ఉదాహరణగా ఒక జరిగిన ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను. 1771 ఒక రోజు రాత్రి ఈస్టిండియా కంపెనీకి చెందినటువంటి ఒక వాడ ఈ సెంటినెల్ ఐలాండ్ లో లైట్స్ వెలుగుతున్నట్లుగా గమనించారు. ఆ టైంలో ఈ వాడ హైడ్రోజెనిక్ సర్వే మిషన్ పని మీద ఉంది. ఈ ఇండియన్ మర్చెంట్ షిప్ పేరు నినేవా. ఇది ఆ రాత్రి ప్రమాదానికి గురైంది. అందువల్ల అందులో ఉన్న 86 మంది ప్రయాణికులు, 20 మంది సిబ్బంది ఈదుకొని ఒడ్డుకి చేరుకున్నారు. అప్పుడు ఈ సెంటినెలీస్ ఎవరో చొరబాటుదారులు తమ యొక్క ద్వీపంలోనికి ప్రవేశించారని 3 రోజులు ఎవరికి కనిపించకుండా దాక్కున్నారు. ఆ 3 రోజులు ప్రయాణికులు మరియు సిబ్బంది అక్కడ గందరగోళం చేయడం వల్ల ఈ సెంటినెలీస్ నిజంగా వారు చొరబాటుదారులు అనుకుని వారి మీద అటాక్ చేశారు. అదే క్రమంలో ఈ ప్రయాణికులు, సిబ్బంది కూడా కర్రలతో, రాళ్లతో వారిపై దాడి చేశారు. వెంటనే అక్కడికి రాయల్ నేవీకి సంబంధించిన ఓడ ఒకటి చేరుకుని వారిని ఆ సెంటినెలీస్ బారి నుండి రక్షించారు.
ఆ తరువాత 1880 వరకు బ్రిటిష్ వారి కంట్రోల్లో ఉన్న ఈ ఐలాండ్ ని బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటన్ గవర్నమెంట్ కి అప్పగించింది. అందువల్ల 1880 నుండి మారిస్ విడాల్ పోర్ట్ మ్యాన్ అండమానికి రాయల్ నేవీ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టాడు. ఒకరోజు ఈయన తన బృందంతో కలిసి ఆ ఐలాండ్ ని సందర్శించినప్పుడు మరొకసారి చొరబాటుదారులు ప్రవేశించారని ఈ సెంటినెలీస్ ఎవరికి కనిపించకుండా దాక్కున్నారు. అయితే ఈ సెంటినెలీస్ తెగకు సంబంధించిన ఒక భార్యాభర్తలు వారి నలుగురు పిల్లలతో భయంతో అక్కడే నిల్చునిపోయారు. అయితే వారిని బంధించి సెంటినెల్ ఐలాండ్ క్యాపిటల్ అయినటువంటి పోర్ట్ బ్లెయిర్ కి తీసుకుని వచ్చారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ భార్యాభర్తలు ఆ నలుగురు పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే భార్యాభర్తలిద్దరూ కూడా తీవ్ర అనారోగ్యంతో పోర్ట్ బ్లెయిర్ లోనే మరణించారు. ఇక పోర్ట్ మ్యాన్ చేసేదేమీ లేక ఆ వ్యాధితో ఉన్న ఆ నలుగురు పిల్లల్ని బహుమతులిచ్చి ఆ సెంటినెల్ ఐలాండ్ లోని విడిచిపెట్టాడు. అయితే ఈ వ్యాధికి గురైనటువంటి పిల్లలు ఆ తెగవారిని ఎంతవరకు రోగాలకు గురి చేశారో ఎవరికీ తెలియదు. వీరు కేవలం వేట కోసం ఈటెలు అదేవిధంగా ఫ్లాట్ గా ఉన్న ధనుస్సులను బాణాలను ఉపయోగిస్తున్నప్పటికీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం వీరు తమ ద్వీపానికి 3 మైళ్ళ దూరం వరకు ఎవరిని రానివ్వరని అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తారని హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే 2004 సునామీ తరువాత భారత నౌకాదళానికి సంబంధించిన ఒక పైలట్ హెలికాప్టర్ ద్వారా ఆ ద్వీపంలో ఆహారం మరియు ఇతర సరఫరాలను జార విడచడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడున్నటువంటి గిరిజనులు ఈటెలతో ఆ పైలట్ ను భయపెట్టారు. అంతే, ఇక ప్రయోజనం లేక తిరిగి ప్రయాణం పట్టారు. కొంతమంది కొన్నిసార్లు ఈ ఐలాండ్ చుట్టూ ఉన్న చేపలను తాబేళ్లను పీతలను సముద్రపు దోసకాయలను ఇల్లీగల్ గా వేటాడుతుంటారు. అదే విధంగా 2006 ఇద్దరు వ్యక్తులు తమ యొక్క చేపల వేట ముగించి తమ పడవలకు లాంగర్ వేసి నిద్రిస్తుండగా అనుకోకుండా అక్కడ ద్వీపం చుట్టూ ఉన్నటువంటి వాటర్ లెవెల్ పెరిగి లాంగర్ తెగిపోయి ఆ బోటు చివరికి ఐలాండ్ ఒడ్డుకు చేరుకుంది. అంతే, ఈ సెంటినెలీస్ వారిని వెంటనే వెంబడించి చంపేశారు. అంతేకాకుండా ఈ మధ్యనే 14 నవంబర్ 2018 ఇల్లీగల్ గా వీరి భూభాగంలోకి ప్రవేశించిన అమెరికన్ టూరిస్ట్ అయినటువంటి జాన్ అలెన్ చౌని ఘోరంగా అక్కడ ఉన్న సెంటినెలీస్ కొట్టి చంపేశారు. అసలు జాన్ ఎలెన్ ఈ భూభాగంలో నుంచి వారి చేతిలో చనిపోవడానికి కారణం ముఖ్యంగా మన ఇండియన్ గవర్నమెంట్ 2018 ఆగస్ట్ 1 లో ఆర్ఏపీని ఎత్తివేయడమే. ఈ ఆర్ఏపీ అనగా రిస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్. దీని ద్వారా విదేశీయులు ఎవరైనా భారత ప్రభుత్వం నుండి అనుమతి లేకుండా డిసెంబర్ 31, 2022 వరకు ఈ 29 అండమాన్ అండ్ నికోబార్ దీవులలో ప్రవేశించవచ్చు. ఇది కొంతవరకు పర్యాటకులను ఆకర్షించి ఆ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా మార్చడానికి ఉపయోగపడుతున్నా ఇది కొన్ని ద్వీపాల్లో ఉన్న అబోరిజినల్స్ లేదా ఆదివాసీలకు ప్రమాదం కూడా కలిగించవచ్చు. ANPATR 1956 రెగ్యులేషన్ ప్రకారం, అనగా అండమాన్ అండ్ నికోబార్ ప్రొటెక్షన్ ఆఫ్ అబోరిజినల్ ట్రైబ్స్ రెగ్యులేషన్, దీని ప్రకారం పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ యొక్క అభిరుచులను ఇష్టాలను సాంప్రదాయాలను గౌరవించడమే కాదు వారిని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనదే. ఈ 29 అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉన్న ఇంచుమించు అన్ని ఆదివాసీలు కొంతవరకు బయట ప్రపంచపు వ్యక్తులను తమ భూభాగంలోనికి అనుమతిస్తున్నప్పటికీ కేవలం సెంటినెల్ ఐలాండ్ లో ఉన్నటువంటి సెంటినెలీస్ మాత్రం బయట ప్రపంచపు వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇష్టపడడం లేదట. ముందు చెప్పినట్లుగా న్యూస్ ఏజెన్సీ IANS ప్రకారం ఈ సెంటినెలీస్ యొక్క మొట్టమొదటి ఫ్రెండ్లీ కాంటాక్ట్ బయట ప్రపంచంతో కేవలం 23 నిమిషాలనట. అది కూడా 1991 ఆంథ్రోపాలజిస్ట్ అయినటువంటి జేఏ అవ్రాది తన యొక్క 13 మంది సభ్యులతో వీరిని కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే. ఈ భూమి మీద మిగిలిన ఏకైక పురాతన తెగ కేవలం సెంటినెలీస్ మాత్రమే. ఇదండి ఈ భూమి మీద బాహ్య ప్రపంచంతో గాని మనుషులతో గాని సంబంధం లేకుండా అత్యంత దూరంగా ఉన్న అత్యంత పురాతనమైన మొట్టమొదటి సెంటినెలీస్ తెగ గురించినటువంటి విషయాలు. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక తెగ గురించి తెలుసుకుందాం. అంతవరకు బాయ్.